आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ప్రైవేట్ ఆసుపత్రికి పోలేరు, ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే పట్టించుకునేవారే లేరు. అక్కడ తల్లులు గర్భసోకానికి జవాబుండదు, ఆ ప్రాణాలకు విలువ లేదు. గాంధీ ఆసుపత్రిలో ఒకే నెలలో 16 మంది గర్భిణీ స్త్రీలు, 48 మంది చిన్నారుల మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణలో ఆరోగ్య శాఖ మత్తు వదలటం లేదు. తాజాగా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. సర్కార్ ఆసుపత్రి అంటే సగం మందికి గుబులు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే జంకుతుంటారు. దానికి కారణం లేకపోలేదు, ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా అక్కడ రోగులకు ఏ మేర సేవలు అందుతున్నాయో నిఘా పెట్టకపోవటమే. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సిబ్బంది కొరత, ఉన్న వైద్యుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. తాజాగా డాక్టర్లు లేక కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి మత్తు మంది ఇచ్చే డాక్టర్ లేక నొప్పులతో ఆరుగురు గర్భిణీలు బాధపడుతున్నారు. నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నారు. ఇదే కారణంతో ఆపరేషన్లు కూడా ఆగిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఆసుపత్రిలో జాయిన్ చేసుకుని వదిలేశారని, ఎవరు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు వారు. ఆపరేషన్ చేసే సమయాన్ని కూడా గంట కొకలా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు. మేడం గారు ఏమని చెప్తున్నారంటే ప్రజెంట్ అనస్థీషియా డాక్టర్ వస్తే నేను వస్తా ఇమీడియట్గా అని చెప్తున్నారు. ప్రజెంట్ ఈ అవైలబుల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్ అంటున్నా ఎవరు అందుబాటులో లేరు. అక్కడ 6 పేషెంట్లను అడ్మిట్ చేసుకున్నారు పొద్దున 10-12 గంటల ప్రాంతంలో. 2 గంటలకు ఆపరేషన్ చేస్తాను ఒక మాట అన్నారు, 6 గంటలకు చేస్తాను ఒక మాట అన్నారు. ఇప్పుడు 8 గంటలకు అంటారు, 9 గంటలకు అంటారు, అది నమ్మకంగా కూడా ఎవరు చెప్తలేరు. మా మీద అధికారులు మా సుపీరియర్స్ చెప్పినట్టే మేము మీకు చెప్తామని ఆఫీసులో ఉండే నర్సులు ఇట్లా హెడ్ నర్సులు అంటే మాకు సమాధానం చెప్తారు. ఇక్కడ పేషెంట్స్ పూర్తి స్థాయిలో అవస్థలు పడతారు, వాళ్ళకి యూరిన్ బ్యాగ్స్ పెట్టిర్రు. ఒక పక్కకు తిరిగితే ఇంకొక పక్కకు తిరగలేని పరిస్థితి, వాళ్ళు అవస్థల పారవుతారు. అవసరమైతే మీరు ఒకసారి ఢిల్లీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకోరి. ఇంత నిర్లక్ష్యమైన వైఖరి హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్నది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో నెల రోజుల వ్యవధిలోనే 48 మంది పసిపిల్లలు, 14 మంది బాలింతలు మృతి చెందినట్లు ఓ రిపోర్ట్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ఒక్క ఆగస్టు నెలలోనే గర్భంతో ఉన్న 14 మంది మహిళలు, 48 మంది నవజాత శిశువులు చనిపోయినట్లు ఆ రిపోర్ట్లో వెల్లడైంది. ఈ విషయం బయటకి పొక్కకుండా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని ఆరోపణలు వచ్చాయి. ఎంత జరిగినా రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులపై నిఘా పెట్టకపోవడం విమర్శలకు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది ఎక్కువగా నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలే. వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే ఆస్తులు అమ్ముకోవలసిన ఈ రోజుల్లో చాలా ప్రభుత్వ ఆసుపత్రులనే నమ్ముకొని వస్తున్నారు. కానీ అక్కడ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులు కష్టకాలంలో మరింత కష్టపెడుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వ ఆసుపత్రులపై దృష్టి సారించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.